గురువు ఆస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తర వాయువ్యం పెంపు పార్ట్నర్స్ని విడతీయడానికి తర్వాత లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి దారితీస్తుంది అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి ఒక మెడికల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ షాప్ ఇది. అయితే ప్రీవియస్గా అతను ఎంతో బాగుండేవాడు. దీనికి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి ఒక షాప్లో 14-15 సంవత్సరాలు చాలా అద్భుతంగా బిజినెస్ చేయడం జరిగింది. ఇందులోకి వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అయితే దీంట్లో వాయువ్యం స్లాబ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ రీసెంట్గా మీరు చూస్తున్నట్టయితే వీళ్ళకి ఉత్తరంలో మెట్లు ఉన్నాయి. ఈ ఉత్తరంలో మెట్లని తీసేసి ఎవరో ఇట్లానే వచ్చిన అతను ఒక అతను చెప్పడం జరిగిందంట. అయితే వాళ్ళు తీసేసి ఇక్కడ పెడదాం అనుకున్నారు. మనం వెళ్ళేసరికి ఇక్కడ కటింగ్ ఇవన్నీ చేసేసి ఉన్నారు వాళ్ళు. అయితే మనం వెళ్ళిన తర్వాత చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాయువ్యం పెరిగి ఈశాన్యం కట్ అయిపోయింది. తద్వారా ఈ వాయువ్యం నుంచి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి పార్ట్నర్స్ విడిపోవటం, తర్వాత లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ అతను ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి ఉత్తర వాయువ్యం పెంపు అనేది పార్ట్నర్స్ని విడదీయడానికి, గొడవలు పెట్టుకోవడానికి, తర్వాత లీగల్గా ఫైట్ చేసి ఆస్తుల్ని చేజిక్కించుకోవడానికి ఇట్లాంటి అనేక అంశాలు మనకి ఉత్తర వాయువ్యంలో మనకి చోటు చేసుకుంటుంటాయి. ఇది బిజినెస్ పరంగా అయితే. ఇదే హౌస్కి అయితే ఇదే క్లయింట్ యొక్క హౌస్ని మనం విజిట్ చేయడం జరిగింది. అది నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్. అయితే దాంట్లో వచ్చేసి వాయువ్యం పెంపు ఉంది. వాయువ్యం కార్నర్ టు కార్నర్ అంటే ఈశాన్య నుంచి వాయువ్యం, తర్వాత నైరుతి నుంచి వాయువ్యం పెరిగింది మనం చూసి చెప్పడం జరిగింది. ఇంటిలో ఇంటి యొక్క ఆడపిల్లలు వచ్చి ఇంట్లోనే ఉంటారని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ చెల్లెలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లెలని ఇంట్లో వదిలిపెట్టేశారు గొడవల కారణంగా. కాబట్టి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చాలా చోట్ల చెప్పుకున్నాం, ఇంటి యొక్క ఆగ్నేయం వాయువ్య భాగాలు ఇంటి యొక్క ఆడపిల్లలకి సంబంధించినటువంటి భాగాలు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ నుంచి లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, తర్వాత వాళ్ళని మనమే వాళ్ళ పరిస్థితులు మొత్తం మనమే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులనే ఏర్పడతాయి. కాబట్టి వాయువ్యానికి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి వాయువ్యంలో దోషాలు లేకుండా చూసుకోవటం మన కనీస బాధ్యత. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటి యొక్క వాయువ్యాన్ని, ఉత్తర వాయువ్యాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.